కర్ణాటక ముఖ్యమంత్రి కేటీఆర్ని టార్గెట్ చేశారా? సోషల్ మీడియా వేదికగా సిద్ధరామయ్య కేటీఆర్పై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ, సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కర్ణాటక ముఖ్యమంత్రి కేటీఆర్ని టార్గెట్ చేశారా? సోషల్ మీడియా వేదికగా చేసుకొని కేటీఆర్ పైన సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారా అంటే, వ్యంగ్యాస్త్రాలు కాదు, ఆడుకుంటున్నాడు కేసీఆర్ని. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదిక చేసుకొని మాజీ మంత్రి కేటీఆర్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎందుకు ఆడుకుంటున్నారంటే, అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు అర్థం కావట్లేదు నీకు. నీ ఓడిపోవడానికి కారణమే నీ ఫేక్ వీడియోలు, ఫేక్ మెసేజ్లను. సో బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఫేక్ వీడియోలని నువ్వు ప్రమోట్ చేసేసి బీ టీమ్గా వ్యవహరించావు నువ్వు, అందుకే ఓడిపోయావు అని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఆయన వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేస్తూ ఒక ఆట సోషల్ మీడియాలో మాజీ మంత్రి కేటీఆర్ని ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు సిద్ధరామయ్య గారు, ఎస్ సిద్ధరామయ్య గారు అసలు కేటీఆర్ని ఇంత ఆట ఆడుకోవడానికి కారణం ఏంటి? ఇంత ఆట ఆడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎన్నికల సమయంలో కేటీఆర్ కొన్ని దుమ్మెత్తి పోశారు. కర్ణాటక నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఒక దుమ్మెత్తి పోశాడు. కర్ణాటకలో ఉచితాలు ప్రకటించేసి అక్కడ అధికారంలోకి వచ్చారు, కానీ అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఉచిత విద్యుత్ అన్నారు, అక్కడ ఉచిత విద్యుత్ కనీసం 2 గంటలు కూడా ఇవ్వట్లేదు, అక్కడ పవర్ కట్స్ ఉన్నాయని చెప్పి ఒక విమర్శ చేశారు. విమర్శ చేస్తూ దానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా వేదిక చేసుకుని విక్రాంత్ అని అతను ఒక అతను ఉన్నాడు, అతని పేరుతోటి ఆయన ఏమేమి హ్యాండిల్స్ చేశారు, అతని పేరు పైన ట్విట్టర్ వేదికలు, ట్విట్టర్ హ్యాండిళ్ళలో ప్రచారం చేశారు కొన్ని ఫేక్ సమాచారాన్ని. ఏంది, తెలుగు స్క్రైబ్ అనేది హ్యాండిల్ నుంచి అది చేశారు. తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ నుంచి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన పోలీసులు వచ్చి తెలుగు హ్యాండిల్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డి, అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఫేక్ వీడియోస్ పెట్టినందుకు. అప్పుడు ఫేక్ వీడియోస్ ఏం పెట్టాడు, సిది డికే శివకుమార్ ఉన్నాడు. డికే శివకుమార్ డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఆ కర్ణాటక డిప్యూటీ సీఎం అదేదో కంపెనీని, ఫాక్స్ ఫోన్ అనేటు కంపెనీని మాకు రావాలి తెలంగాణకు వద్దని చెప్పి ఏదో లెటర్ రాసినట్టు, ఒక ఫేక్ లెటర్ డికే శివకుమార్ రాసినట్టు ఒక ఫేక్ లెటర్ని సృష్టించి ఈ తెలుగు స్క్రైబ్ హ్యాండిల్లో దాన్ని పోస్ట్ చేశారు. సో అందుకని చెప్పి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. కర్ణాటక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అప్పుడు వెరిఫై కూడా చేసుకోకుండా చేయడం జరిగింది. సరే, అప్పుడు అబ్బాస్ పోలేరు, సరే ఈ తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ అడ్మిన్ నుంచి అరెస్ట్ అయ్యాడు అతను. తర్వాత ఉత్తరాంధ్ర నవ్ అనే ఫేక్ వార్తలు పోస్ట్ చేసే హ్యాండిల్, ఉత్తరాంధ్ర నవ్ అనేటువంటి ఇంకొక పోస్ట్ చేసేటువంటి హ్యాండిల్ ఉంది. దీని నుంచి కూడా ఇచ్చిన పోస్ట్ని పట్టుకొని ఒక పోస్ట్ని పట్టుకొని ఈ ఉత్తరాంధ్ర నవ్ అనేటువంటి దాని హ్యాండిల్లో కర్ణాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య ఎన్నికలప్పుడు ఏదేదో చెప్తుంటామో అవన్నీ నెరవేరుతాయా, అవన్నీ నెరవేరాలంటే డబ్బులు ఉండాలి కదా అని చెప్పి కర్ణాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినట్టు దాన్ని ఈ మధ్య వచ్చింది కదా డీప్ ఫేక్ ద్వారా అది క్రియేట్ చేసేసి ఈ ఉత్తరాంధ్ర నవ్ అనేటువంటి హ్యాండిల్లో పోస్ట్ చేశారు. సో పోస్ట్ చేసిన దానికి ఇప్పుడు అది దాన్ని దాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి అనువదించి ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు సిద్ధరామయ్య, దాన్ని తెలుగు మన ఇంగ్లీష్లోకి అనువదించి కన్నడాన్ని తాను ఏం మాట్లాడింది తెలియజేస్తూ అది వీడియో కూడా యాడ్ చేసి ఇప్పుడు కేటీఆర్కి పంపించాడు. కేటీఆర్ని కోట్ చేశాడు, కేటీఆర్ని కోట్ చేసి అది పంపించాడు ఆయనకి. ఆయన పంపించాడు, ఏం పెట్టి లింక్ పెట్టాడు, లింక్ ఆ లింక్ పెట్టి కన్నడలో మాట్లాడిన ఇంగ్లీష్ ప్రసంగాన్ని పోస్ట్ చేశాడు కేటీఆర్. దీంతో కేటీఆర్ పైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, అక్కడ మాట్లాడింది వేరు, ఆయన మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్లో సద్మా చేసి పంపించాడు. నువ్వు చూసుకో బాబు నేనేం మాట్లాడాను, ఇట్లా ఫేక్ వార్తలు ఫేక్ వీడియోలు పెట్టి మీరు రాజకీయం చేశారు, రాజకీయ ప్రచారం చేశారు, అందుకే మీరు ఓడిపోయారు. ఇంకా మీరు ఎందుకు ఓడిపోయారు అర్థం కావట్లేదా, మీకు పోస్ట్ మార్టం చేసుకోలేదు ఎందుకు ఓడిపోయింది, మీరు ఓడిపోయింది ఎందుకేను, బీజేపీ బీ టీమ్గా వ్యవహరించారు మీరు అందుకు ఓడిపోయారని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. దీని మీద సోషల్ మీడియాలో కేటీఆర్ని నెట్జన్లు కూడా ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆధారాలు కదా. ఇప్పుడు అప్పుడు డికే శివకుమార్ ఫేక్ లెటర్ని పోస్ట్ చేసినటువంటి అతన్ని అరెస్ట్ చేశారు. తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ నుంచి హ్యాండిల్ అడ్మిన్ అతను, తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ అడ్మిన్ అతను, అతన్ని విక్రాంత్ అని అతన్ని అరెస్ట్ చేశారు. విక్రాంత్ రెడ్డి సంథింగ్, ఇతర విక్రాంత్ రెడ్డి అనుకుంటా, అతనేమో ఇక్కడేమో బీఆర్ఎస్కి అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్ అయినా.
ఈ తెలుగు స్క్రైబ్ అనేది. ఓకే, ఎప్పుడు వీళ్ళకి బీఆర్ఎస్కి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా న్యూస్ చూస్తుంటుంది, పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. అది కాకుండా ఉత్తరాంధ్ర నవ్వు అనేటువంటి ఇంకోటి ఫేక్ వార్తలు క్రియేట్ చేయడానికి ఒక హ్యాండిల్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఈ రెండింటి ద్వారా ఫేక్ వార్తలను పోస్ట్ చేస్తున్నారనేది తెలంగాణ కర్ణాటక పోలీసులు ఐడెంటిఫై చేశారు. కర్ణాటక పోలీసులు ఐడెంటిఫై చేసి ఎన్నికలప్పుడు ఏమేమి ఫేక్ వార్తలు ఈ ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ చేశారు అనేది ఐడెంటిఫై చేసి స్క్రూటినీ చేసేసి కొంతమందిని అరెస్ట్ చేసింది కర్ణాటక పోలీసులు. సో ఆ సందర్భంగా కేటీఆర్ని ఉటంకిస్తూ, బాబు నువ్వు చేసినటువంటి పని ఏంటి అనేది ఇప్పుడు సిద్ధరామయ్య ముఖం మీద కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్కి చెప్పడం జరిగింది. సో ఆయన చేసింది ఏంటంటే ట్విట్టర్లో ఉత్తరాంధ్ర నవ్వు అనే దాంట్లో హామీలు ఇచ్చే ముందు లెక్కలేసుకోరా అని తన ట్వీట్లో ఘాటుగా ప్రశ్నించారు. ఎప్పుడు? సిద్ధరామయ్యని. అప్పుడు ఎవరు? కేటీఆర్. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాము, అంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వాలా మాకు, ఇవ్వాలనే ఉంది మాకు కూడా, అయితే డబ్బులు లేవు అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లుగా పోస్ట్ పెట్టారు. దానికి కేటీఆర్ నేరుగా అది చూసి దానికి కేటీఆర్ నేరుగా సిద్ధరామయ్యపైన విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ పెట్టారు అప్పుడు. సో అది పెద్ద దుమారం రేపింది. ఆ దుమారం రేపినటువంటి క్రమంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి అసలు విషయాన్ని మొత్తం ఆధారాలు సహా బయటపెట్టారు. బయటపెడితే ఫేక్ వార్తలు క్రియేట్ చేయడం, ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడం, ఫేక్ న్యూస్ని బేస్ చేసుకుని ప్రచారం చేయటం, ఇవన్నీ చేశారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి ప్రూవ్ చేసింది కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక పోలీసులు. సో ఇది నెట్జన్లు చూశారు కర్ణాటక సిద్ధరామయ్య పోస్ట్ చేసినటువంటి పోస్టులు, అలాగే అంతకుముందు కేటీఆర్ చేసినటువంటి ప్రచారం సోషల్ మీడియా వేదిక, ట్విట్టర్ వేదిక కానీ ఇతరత్ర సోషల్ మీడియా వేదికల మీద కేటీఆర్ చేసినటువంటి దుష్ప్రచారం, వీటన్నిటినీ ఒకచోట చూస్తున్నటువంటి నెట్జన్లు కేటీఆర్ని ఆడుకుంటున్నారు. ఇంత ఫేక్కా, ఇంత ఫేక్ ప్రచారమా, ఇంత ఫేక్ వీడియోలు పెడతారా, ఇంత ఫేక్ మెసేజ్లు పెడతారా అని. పైగా ఇంకోటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి నేతలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సో అక్కడే ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు హామీలు ఇచ్చారు, మీరు ఉచిత బస్సు ఇచ్చారు, అక్కడేమో లేడీస్ని తన్నుకునేలాగా చేశారు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పెట్టి ఉచిత విద్యుత్ అని చెప్పేసి కరెంట్ లేకుండా చేస్తున్నారు, అంత చీకటిమయం చేశారని చెప్పేసి మహబూబ్ నగర్ బోర్డర్లో కర్ణాటక సరిహద్దుల్లో కొంతమంది రైతులు, కర్ణాటక రైతులను తీసుకొచ్చి అక్కడ ధర్నా కూడా చేయించారు. కానీ వాస్తవం అది కాదు, కర్ణాటకలో ఉండే పరిస్థితి అది, వాస్తవ పరిస్థితి అది కాదు. వాస్తవాలకు భిన్నంగా కేటీఆర్ ప్రచారం చేశాడు. ప్రచారం చేయడం తగ్గట్టు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేశారు, ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేశారు, సోషల్ మీడియా వేదిక దాన్ని వాటిని పెట్టేసి సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే సిద్ధరామయ్య ఒక సమయం పాటించి ఎన్నికల అయిపోయేంత వరకు కూడా కామ్గా ఉండి ఆ తర్వాత కర్ణాటక పోలీసులకు అప్పచెప్పి అసలు విషయాన్ని బయటపెట్టేశారు. అసలు విషయాన్ని బయటపెడితే ఈ మొత్తం ఫేక్ ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇదంతా ఫేక్ అనేది తేల్చేసింది. తేల్చిన తర్వాత అప్పుడు జనరల్గా ఏంటంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా పెట్టుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. రివ్యూ మీటింగ్లు పెట్టుకున్న సందర్భంగా ఏదో జరిగింది, అటు హరీష్కి ఇటు కేటీఆర్కి ఏదో జరిగింది, సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో పడ్డాడు కేసీఆర్ అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. కానీ ఎందుకు ఎన్నో మంచి పనులు చేసాము, 24 గంటలు విద్యుత్ ఇచ్చాము, తాగునీళ్ళు తాగడానికి నీళ్లు ఇచ్చాము, 10 ఏళ్ల పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేసాం, అయినా కానీ మనం ఎందుకు ఓడిపోయాం తెలియట్లేదని చెప్పి కేటీఆర్ అన్నాడు. ఆ మాటకి విరుగుడుగా ఈయన సిద్ధరామయ్య, ఓడిపోయింది ఎందుకు తెలియదా, మీరు ఫేక్, మీ పార్టీ ఫేక్, మీరు ఫేక్ అనే విధంగా సిద్ధరామయ్య పోస్ట్ చేశారు కేటీఆర్కి. సో దాంతో ఇది మొత్తం హల్చల్ చేస్తూ ఉంది, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కన్వర్జేషన్ సోషల్ మీడియా వేదికగా. నెట్జన్లు మాత్రం కేటీఆర్ని ఆడుకుంటున్నారు, సిద్ధరామయ్య యొక్క నిజాయితీని ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఓడిపోవడానికి కారణం ఏంటనేది సిద్ధరామయ్య చెప్పాడు బీఆర్ఎస్ పార్టీకి.